Good afternoon, everybody, one and all on the stage, as VIPs, and also the press people and all those who are all invited here. Mr. Tagsop is, Mr. Reddy is my best friend from past 15 years, and we used to work together. Right now, there is a possibility now to work with. Portion is good. I thank for everybody. I'll do my best. We'll do good things. Thank you very much. థ్యాంక్ యూ శాంత్. ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులకి, మీడియా అందరికి కూడా నా కృతజ్ఞతలుకుంటూ నేను ఒక 5 నిమిషాలే మాట్లాడతాను, మీరు టైం పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఈ తారకాసుర అనే మూవీది ఆల్రెడీ కన్నడలో రిలీజ్ అయింది, హిందీలో కూడా 1.8 crore ఓటీటీ రైట్స్ అయిపోయింది. చాలా రిచ్గా ఉంటుంది సినిమా. నేను మీకు స్టోరీ ముందుగా రివీల్ చేయను, ఎందుకంటే దాన్ని మీరు ఈ సినిమా చూసిన తర్వాత, నేను తారకాసుర మన ఛాంబర్లో పిల్లి ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తారకాసుర 2 కూడా నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, ఎందుకంటే అది స్టేట్ మూవీ ఇన్ తెలుగు. ఇది మాత్రం డబ్బింగ్, మొత్తం రైట్స్ నేను తీసుకొని ఈ సినిమాని డబ్బింగ్ కార్యక్రమాలు చాలా చురుకుగా సాగుతున్నాయి. ఇది నేను డేట్ ఎప్పుడనేది మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్లో నేను ఇక్కడే ఇదే ప్రెస్లో మళ్ళీ అనౌన్స్ చేస్తాను. తొందరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీంట్లో నా మిత్రులు నాకు 15 ఇయర్స్ నుంచి నా టెన్నిస్ ప్లేయరు, నేను ఆల్ ఇండియా నేను టెన్నిస్ ఆడతాను మొత్తము. ఇతను నా కోచు, నా ప్లేయరు పార్ట్నర్, 15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అండి. అయితే నేను సినిమాకి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇక్కడున్నాడు శాంసన్. ఇప్పుడు ఆ డేనియల్ ఎట్లున్నారో, డేనియల్ తమ్ముడి క్యారెక్టర్ తారకాసుర 2లో ఇతనే చేస్తాడు. నెక్స్ట్ ఈ సినిమాలో కూడా జస్ట్ ఎండింగ్లో వస్తాడు తారకాసుర. ఇప్పుడు సినిమాలో నెక్స్ట్ చక్రవర్తి నాకు చాలా దగ్గర. పద్మశ్రేణి మూవీలో హీరోగా చేశాడు. ఇంకే సినిమాలు చేశాడు. ఓకే, తమిళ చేస్తున్నాడు. దీంట్లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చాను నేను. సో తారకాసుర 2లో కూడా చేస్తాను. కమ్ తృప్తి శుక్లా, షీస్ ఫ్రమ్ కాన్పూర్, బాంబేలో ఉంటారు. యాక్చువల్ ఎక్కువగా ఇక్కడికి మన గురించే వచ్చారు, ఎందుకంటే ఈ మూవీలో కూడా మంచి సెకండ్ హీరోయిన్ క్యారెక్టరు, చాలా బాగా యాక్ట్ చేశారు. నేను నాకు మిత్రులు ఎప్పటి నుంచో సాయి వెంకట్ గారు, రామ్ సత్యనారాయణ గారు, నాగుల పద్మిని అయితే నాకు వాళ్ళ కొడుకు వాళ్ళందరితోటి బాగా పరిచయం ఉంది, వాళ్ళ హస్బెండ్ కూడా పరిచయం, మా ఫ్యామిలీ ఫ్రెండు. నగేష్ గారు దర్శకుడు, నాకు మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సీత మూవీస్ అనేది మా పాప పేరు. ఇది 2003లోనే ఛాంబర్లో, నేను అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండగానే నేను ఎప్పుడు బయటికి రాను. నేను అక్కినే నాగేశ్వరరావు చేత, నేను అక్కినే నాగేశ్వరరావు అభిమాని. నేను ఒక బ్యాంకు చైర్మన్గా 1997లో అక్కినే నాగేశ్వరరావు గారు ఓపెన్ చేయించిన నేను అభిమాని. తర్వాత సోమనాభ అనుకోండి, ఫస్ట్ నాగేశ్వరరావే. నేను ఆ బ్యాంకు కోపరే, ఇప్పుడు బాలానగర్లో ఉన్న క్రాంతి బ్యాంక్కి ఫౌండర్ చైర్మన్. తర్వాత టెన్నిస్ ఆడతాను, నాకు ఈ మూడే ఉన్నది, టెన్నిస్ ఆడతాను, సినిమాలు, బిల్డరు. ఇంకేమన్నా నేను ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఎందుకంటే నేను 5 మినిట్స్ మాట్లాడానండి, వాళ్ళ ప్రశ్నలు తరుగుతాయి. మీరు విజయభాస్కర్ రెడ్డి పాల్యం గారు, మాటల మనిషి కాదు చేతల మనిషి అని. ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అండి, ఎందుకంటే ఈ పాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఒక భాషలో హిట్ అయితే ఆటోమేటిక్గా రెండో భాషలో కూడా హిట్ అవుద్ది. అలాగే ఆయన చెప్పినట్టు ఎంత హిందీలో 1.8 crore కమ్మారంటే ఎంత డిమాండ్ ఉన్న సినిమా చూడండి. అలాగే ఇప్పుడు ఈ సినిమా రేపు పొద్దున్న మన తెలుగులో డబ్బింగ్ అయ్యి వస్తుంది. తెలుగులో కూడా కన్నడలో ఎంతైతే హిట్ అయిందో తెలుగు కూడా అంత హిట్ అవుద్ది, ఎందుకంటే తెలుగు సినిమాని కన్నడలో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే కన్నడ సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు తెలుగులో ఆదరించారు. అదే కోవలో ఈ సినిమా కూడా డెఫినెట్గా సూపర్ హిట్ అవుద్ది. మన తెలుగు ప్రేక్షకులకి భాషాభేదం లేదు, ఆర్టిస్ట్ తెలుగు వాళ్ళ హిందీ వాళ్ళ కన్నడ వాళ్ళని లేదు, సినిమా బాగుంటే చూస్తారు.
దానికి నిదర్శనం నిన్న కాక మొన్న రిలీజ్ అయిన ఎన్నో డబ్బింగ్ సినిమాలు, అలాగే ఈ సినిమా కూడా ఖచ్చితంగా తెలుగులో సూపర్ హిట్ అవుద్దని ఆయనకి 100% ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. అలాగే విజయ భాస్కర్ రెడ్డి గారు మాకు గత 20 సంవత్సరాల నుంచి మాకు మిత్రులు, ఒక బ్యాంక్ చైర్మన్గా, ఒక టెన్నిస్ క్రీడాకారుడుగా ఎంతో కాలం నుంచి మిత్రులు. ఇంతకుముందు సినిమాలకి వెనకాల ఉండి సపోర్ట్ చేసేవారు, ఇప్పుడు ముందుకొచ్చి వాళ్ళ అమ్మాయి పేరు మీద బ్యానర్ పెట్టి మొట్టమొదటి సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఆయనకి అభినందనలు తెలియజేద్దాం. అలాగే మొన్నే పద్మశ్రీ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన మా మిత్రుడు అతను కానివ్వండి, లేదా నగేష్ నారదాసి, ఇక మా అక్క మా సోదరి పద్మిని గారు, ఆవిడ ఎక్కువ ఉంటే అక్కడ సక్సెస్ అండి. రేపు ఫిలిం చాంబర్ ఎలక్షన్లో కూడా ఆవిడ ఏ ప్యానల్లో తీసుకోవాలని అందరూ గొడవ పడుతున్నారు, అంత ఫేమస్ కాబట్టి. ఆవిడ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, మా వంశీ శేఖర్ గారు, సంతోష్ సురేష్ గారు తర్వాత మంచి పిఆర్ఓ, ప్రాసెస్లో ఉన్న పిఆర్ఓ అందరికీ సినిమాని ప్రేక్షకుడికి ఎలా చేర్చాలి అనే మంచి తాపత్రయం ఉన్న పిఆర్ఓ జర్నలిస్టు మా మిత్రుడు శ్రీ అప్పాజీ గారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రామ్. మీడియా వారికి, పత్రికా వారికి, పత్రికా ఫోటోగ్రాఫర్స్ అండ్ విచ్చేసిన అందరికీ నమస్సుమాంచలి. తారకాసుర సినిమాతో తన కూతురుపై ఏర్పాటు చేసుకున్న శ్రీజ మూవీస్ని ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉంది. కంగ్రాచ్యులేషన్ శ్రీజ మూవీస్, శ్రీజ మూవీస్ కంగ్రాచ్యులేషన్. 20 సంవత్సరాలుగా స్టార్ట్ అయినా కూడా ఒక సక్సెస్తో రావాలనే ఆలోచనతో విజయ్ భాస్కర్ రెడ్డి ఒక నిర్మాతగా 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి కూడా ఒక మంచి సినిమాతో రావాలని తారకాసురతో వస్తున్నారు. కంగ్రాట్స్ అది. సో క్యాస్టింగ్ కానీ, ఇప్పుడే నగేష్, ఆయన కూడా నాకు 20 ఏళ్ళుగా ఫ్రెండ్, ఆయన ఎన్ని మంచి మంచి సినిమాలు తీశారు, ఆయన మైథాలజీ సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర నుండి నాకు పరిచయం. ఇప్పుడు నేను కూడా అదే రూట్లో వెళ్ళిపోయిన జయహో రామానుజగా. సో ఎంత రెస్పెక్ట్ ఉంటుందని సినిమా చేస్తుంటే అర్థమైంది. సో గ్రేట్ నగేష్ గారు, ఈ సినిమా గురించి మీరు చెప్పడంతో మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది విజయ్ భాస్కర్ రెడ్డి గారు హిట్ కొడతారని. ఎందుకంటే ఒక సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నరసింహం గారి కొడుకుతో ఈ సినిమా తీసి ఒక బ్లాక్ బస్టర్ కన్నడలో ఒక 50 రోజులు సినిమా నడిచి ఫ్యాన్సీ రేట్లతో హిందీ రైట్స్ కొనుక్కొని ఫ్యాన్సీ రేట్లతో తెలుగులో కొనుక్కున్న విజయ్ భాస్కర్ రెడ్డికి ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలని. మరి ఈ కార్యక్రమంలో మరి హీరోయిన్ తృప్తి శుక్ల, కంగ్రాట్స్ అవి తెలుగు మే బి అవి ఇంట్రడ్యూస్ ఓరే ఆప్ గుడ్ లక్ ఆప్కు బోత్ అచ్చా ప్రొడ్యూసర్ మీలా బోత్ అచ్చా ఆప్కు ఎంకరేజ్ కర్ రే ఆప్కు డెఫినెట్లీ ఆప్కు ఇదర్ రామ్ సత్తన సౌ మూవీ కా ప్రొడ్యూసరే ఆప్కు 101 అజాత్ ఆప్కు తో ఐసీ పద్మిని హే ఉస్కా బేటి బి బేటా బి బోత్ బడా స్టార్ హే మేడం బి ప్రొడ్యూసర్ హే అండ్ ఛాంబర్ మే బోత్ బడా పోస్ట్ మే హే ఉస్కా బేటా బి బోత్ స్టార్ హే తో ఈ లోక్ పూరా ఆప్కు పచాన్ దేనా బాద్ మే ఆప్కు బోత్ అపార్చునిటీస్ మిలేగా మన దాటిస్ చక్రవర్తి. చక్రవర్తి కంగ్రాట్స్, ఆల్రెడీ మీ సినిమా పద్మశ్రీకి నేను గెస్ట్గా వచ్చి రిలీజ్ చేశాను, మళ్ళీ మీరు ఈ సినిమాలో వచ్చారు. ముఖ్యంగా మా రామ్ సత్య గారు, మేమంతా ఎక్కడ అంటే ఎక్కడ విజయం ఉన్నా, ఎక్కడ చిన్నవాళ్ళకి ఇది ఉన్నా చిన్నవాళ్ళని సపోర్ట్ చేస్తూ మేము కానీ పద్మిని గారు కానీ వస్తూ ఉంటాం. సో మరి మా విజయ్ భాస్కర్ రెడ్డి గారు చెప్పగానే తప్పకుండా ఈ కార్యక్రమానికి వెళ్ళాలని రావడం జరిగింది. మా అప్పాజీ గారు ఇప్పుడు లీడింగ్ పిఆర్ఓ అయిపోయారు, ఎక్కడ చూసినా అప్పాజీ గారు కనిపిస్తున్నారు. ఆయన ఒకటి పిఆర్ఓనే కాదు యాంకర్ కూడా చేస్తున్నారు, గెస్ట్ డిబేట్ ఎవ్రీథింగ్. గ్రేట్ అప్పాజీ గారు, హ్యాపీ ఒక జర్నలిస్ట్గా సక్సెస్ అవుతున్న దాంట్లో మీరు కూడా ఉన్నారు, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా తారకాసుర, ఇంతకుముందే అప్పాజీ గారు చెప్పారు ఓ రాముడు రావణుడు అయితే ఎట్లాగా అంటే ఒక పాజిటివ్ నుంచి నెగిటివ్ క్యారెక్టర్ చేయాలంటే చాలా కష్టం. అలాంటి క్యారెక్టర్ తోటి మీరు ఒక మంచి సినిమాతో వస్తున్నందుకు ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాట్స్. ఈ సినిమా మంచి విజయవంతం కావాలి, త్వరలో సినిమా తేదీని ప్రకటిస్తున్నారు ప్రొడ్యూసర్ గారు విజయ్ భాస్కర్ రెడ్డి గారు. మేము మీ అందరికీ మేము తోడుగా ఉంటాం, రిలీజ్ టైంలో మేము కూడా మీకు ప్రమోషన్లు కానీ అన్నిట్లలో మేము ఉంటామని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కారం. థ్యాంక్ యూ సార్ అండి. తారకాసుర ఈ సినిమా నేను చూశాను యాక్చువల్గా చాలా కాలం క్రితం. ఈ రవి కిరణ్ హీరో, వాళ్ళ ఫాదర్ నరసింహులు గారు అనేసి ఇప్పుడు కర్ణాటక ఫిలిం ఛాంబర్లో వైస్ ప్రెసిడెంట్, ఇంతకుముందు కూడా సెక్రటరీగా ఉన్నాడు, సౌత్ ఇండియా ఛాంబర్లో ఉన్నాడు, పెద్ద డిస్ట్రిబ్యూటరు, మంచి మల్టీప్లెక్స్ థియేటర్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక బాగా క్లోజ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, అదే మొత్తం చూపించాడు. ఆ అబ్బాయితో కూడా యాక్చువల్గా ఒక సినిమా కూడా నేను ప్లాన్ చేస్తున్నాను ఫ్యూచర్లో. ఈ సినిమాలో
యాక్చువల్గా ఒక డెబ్యూ హీరోగా చేసి యాక్చువల్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే తారక రాముడిగా ఉండేటువంటి హీరో తారక ఆసురుడిగా ఎలా మారాడు, ఎందుకు మారాడు, మారిన తర్వాత అతని రియాక్షన్స్ ఏంటి, ఎక్స్ట్రార్డినరీగా నిజంగా చెప్పాలంటే సబ్జెక్టులో ఒక డెబ్యూ హీరో తారకాసురుడిగా చేయడం అనేది, ఆ పర్ఫార్మెన్స్ చేయడం అనేది నాట్ ఈజీ. చాలా బాగా చేశాడు 100%. అలాగే మెయిన్ విలన్ కూడా ఈ సినిమాకి పెద్ద ట్రంప్ కార్డ్. యాక్చువల్గా మెయిన్ విలను, ఈ సబ్జెక్టు, యాక్షన్, ఇది 100% తెలుగు ప్రేక్షకులు కూడా బాగా నచ్చుతుంది. విజయభాస్కర్ రెడ్డి గారు చేసిన ఐడియా యాక్చువల్గా ఎవరు చాలా ఇంతకు ముందే చేయాల్సింది, బట్ ఆయన కోసమే ఈ సినిమా వెయిట్ చేసినట్టుంది. ఇంతకు ముందే నేను చెప్పాను వాళ్ళ ఫాదర్కి కూడా, యాక్చువల్గా మీరే ఓన్ గడ్ అప్ చేసుకోండి అని, బట్ అలా అలా వాళ్ళు ఏదో డిలే చేసినట్టున్నారు. కొన్ని కొత్తగా థియేటర్స్ కట్టారు ఈ మధ్య, వాళ్ళు బిజీలో ఉండిపోయారు. బట్ మీకోసమే సినిమా ఆగినట్టుంది సార్ అది. ఎనీహౌ డెఫినెట్గా 100% ఈ సినిమా సక్సెస్ అవుతుంది, ప్రేక్షకులు అందరూ కూడా సక్సెస్ చేస్తారు. ఎందుకంటే మా తెలుగు ఆడియన్స్కి ఏ విధమైనటువంటి మాస్ మసాలా కావాలి, అలాగే ఆ విలలిజం కానీ యాక్షన్ కానీ ఒక కాంతార ఫ్లేవర్ ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంటుంది ఫ్లేవర్ ఈ సినిమాలో, నో డౌట్ ఆన్ దట్. 100% ఐ హోప్ దట్ ఇట్ విల్ బి సక్సెస్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఈ చిత్ర ప్రొడ్యూసర్ గారు మన విజయ్ భాస్కర్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తారకేసర్ 2లో సెకండ్ హీరోగా నాకు ఛాన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి నా ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఈ చిత్ర ప్రొడ్యూసర్ గారు మన విజయ్ భాస్కర్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తారకేసర్ 2లో సెకండ్ హీరోగా నాకు ఛాన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి నా ధన్యవాదములు. థ్యాంక్ యూ.